రాత్రి 10 గంటలకు వచ్చి రూమ్ అడుగుతున్నారే, అప్పుడే మీరేంటో అర్థమైంది. సారీ, ఇక్కడ ఫ్యామిలీస్ కే రూమ్స్ ఇస్తాం. మీలా ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇవ్వం. అంత మాట అనకండి, కొంచెం హెల్ప్ చేయండి. కుదరదు, నా టైం వేస్ట్ చేయకండి, వేరే లాడ్జ్ చూసుకోండి, వెళ్ళండి. ఇలా చూడండి, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చి ఏదో ఒక చెప్పి బతిమాలుకుంటారు. పొరపాటును కూడా రూమ్ ఇవ్వకండి. ఏంటా అమ్మాయి జాలి దయ్యాలేకుండా మాట్లాడుతోంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం? నిన్ను చూసుకోవడం మనసు కరగలేదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా సొంత ఊరు కాకినాడండి. గత 5 ఏళ్ళుగా మేము సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే ఇలా పారిపోయి వచ్చేసాం. రేపు పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు పర్వాలేదు సార్, నేను ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటాను. కానీ తను అలా కాదు, ఎంతో సంపన్నమైన కుటుంబం. నాతో పాటు తన్ను కూడా ప్లాట్ఫామ్ మీద ఉంచలేనుగా. కనీసం రిసెప్షన్ దగ్గరైనా కాస్త ప్లేస్ ఇవ్వండి సార్, తెల్లారే వరకు ఉండి తర్వాత వెళ్ళిపోతాం. సరే, లోపలికి రండి. ఇది నా రూమ్, రాత్రికి ఇక్కడే ఉండండి. చాలా థ్యాంక్స్ సార్, అద్దెంత చెప్పారంటే. అదేం అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సార్. మీ మెయిల్ని మర్చిపోలేమండి. చాలా థ్యాంక్స్. పర్వాలేదు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాత్రి నేను అంత ఇదిగా చెప్పినా వాళ్ళకి మీరు రూమ్ ఇచ్చారంటే మీకు ఎంత పొగరుండాలి? పొగరేం కాదు, అర్ధరాత్రి అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అన్నాడు. వాళ్ళ మీద జాలేసింది అందుకే. ఓహో, వాళ్ళిద్దరు లవర్స్ అని మీకెలా తెలుసు? తెలుసు. వాడు తలుచుకుని ఉంటే మేమిద్దరం భార్యాభర్తలోని మీతో అబద్ధం చెప్పుండొచ్చు. లవర్స్ అని నిజం ఎందుకు చెప్పాలి? అది మాత్రమే కాదు, వాళ్ళు నన్ను రూమ్ అడగలేదు. రిసెప్షన్లో ఒక మూలైన చోటు ఇవ్వండి అని అడిగారు. తప్పు చేసే వాళ్ళెవరూ రిసెప్షన్లో ఉంటామని చెప్పరు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఏమైనా ఆశ్రమమా, లేక మీరేమైనా దీని ఓనరా? అసలు నాకు తెలియగలుగుతాను, ప్రేమ గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలీదు? నాకు ప్రేమ గురించి తెలుసు. కొత్త పాటలు వేస్తారు. క్రికెట్ మ్యాచ్ సూపర్గా ఉందిగా. నా క్రికెట్ అంటే ఇష్టం లేదు, అది కేవలం జూదో, మ్యాచ్ ఫిక్సింగ్. అవును.